దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట ఇక్కడ వచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, దైవజనులందరికీ ఉదయకాల్పు శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రతి భారం, కన్నీళ్లు, దుఃఖం నిన్నటితో విడిచిపెట్టండి. ఈరోజున ఆయన ముఖాన్ని చూడండి. ఆయన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను అని రాబడి. సో ఆయన ముఖాన్ని మనం చూసినప్పుడు మన జీవితంలో గొప్ప వెలుగు, సంతోషం, సమాధానం, నెమ్మది ప్రాప్తిస్తుంది. కనుక మనము ఆయన వైపు తేరి చూద్దాం. ఎట్టి పరిస్థితులైనా సరే ఆయన మార్చగలిగిన సమర్థుడైన దేవుడు కదా, హల్లెలూయా. సో ఈరోజున మనం దేవుని యొక్క లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మన టాపిక్, మన అంశం ఏంటంటే, సింగ్ అండ్ రిజాయిస్, సంతోషంగా ఉండి పాటలు పాడండి. దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తే జకర్య గ్రంథం 2:10 ఈ మాట్లాడండి, సంతోషముగా ఉండి పాటలు పాడండి. కారణం ఏంటి? ఎందుకని ఆ ప్రారంభం చెప్తుంది ఆ వచనం, సియోను నివాసులారా, ఓ డాటర్ ఆఫ్ జాయోన్, సియోను కుమార్తె, తెలుగులో సియోను నివాసులారా అని. సో అలంకారప్రాయంగా కుమార్తెలారా, బిడ్డలారా, సో సంతోషముగా ఉండి పాటలు పాడండి. నేను వచ్చి మీ మధ్య నివసిస్తాను. I'm coming and dwelling in your midst. మీ మధ్యలో నేను నివసిస్తాను. సంతోషముగా ఉండి పాటలు పాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో దుఃఖంలో ఉన్నప్పుడు కూడా మనం పాటలు పాడతాం. క్రైస్తవులు దుఃఖంలో ఉన్న కూడా పాటలు పాడతాం. నలిగిపోయిన, తమ వారిని కోల్పోయిన, వేదనలో ఉన్న పాటలు పాడి పాటల ద్వారా దేవుని కనపరుస్తారు. అలాగే ఆనందంతో ఉన్న పాటలు పాడి దేవుని సూచిస్తారు. ఏ పరిస్థితికైనా సరే, అది సుఖ దుఃఖాలలో కన్నీళ్ళు, ఆనందం, సంతోషం, అసమాధానం, ఏ పరిస్థితికైనా సరే మనం ఆయన్ని స్తుతించడానికి రీజన్, కారణం ఒక్కటి ఏంటంటే, ఆయన మన మధ్య వచ్చి నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు, ఆయన ఉన్న చోట కలవరానికి చోటు ఉండదు, కన్నీళ్ళకి, దుఃఖానికి, వేదనకి చోటు ఉండదు. సో ఆయన మన మధ్య ఉన్నప్పుడు మన ప్రతి బంధకం తొలగిపోతుంది. సో పౌలు శీలలు చెరలో మధ్యరాత్రులు వారు దేవుని స్తుతిస్తూ బంధించబడినటువంటి ఆ స్థితిలోనే వారు దేవుణ్ణి ఆరాధించారు. సో వారు సంతోషంతో కీర్తనలు పాడుతూ ఉన్నటువంటి సమయంలో వారికి ఉన్నటువంటి బంధకాలన్నీ తెగిపోయాయి. వారున్న ప్రాంతం అంతా కంపించింది. ఎంతో గొప్ప విడుదల. ఆ ప్రాంతంలో ఖైదీలకు కూడా రక్షణ కలిగింది. సువార్త వాళ్ళు విన్నారు. ఆ జైలరు రక్షించబడ్డారు. కుటుంబంతో కూడా రక్షించబడ్డారు. బాప్తిసం తీసుకున్నారు. ఆ రాత్రి ఆ గడిలోనే ఎంతో గొప్ప కార్యాలు జరిగాయి. నేను వచ్చి మీ మధ్య నివసిస్తాను. కనుక మీరు సంతోషంతో కీర్తనలు పాడండి. సింగ్ అండ్ రిజాయిస్. సో పాటలు పాడుతూ సంతోషించండి. నేను వచ్చి మీ మధ్య నివసిస్తాను, సియోను నివాసులారా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం ఎందు విశ్వాసం ఉంచి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు పాట పాడుతూ ప్రారంభిస్తే నిజముగా ఆయన ఎంతో ఆనందిస్తాడు. నిన్ను కూడా ఆయన సంతోషింపచేస్తాడు. నీకు కూడా ఆయన ఎంతో ఉపకారం చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అనేక కీర్తనలు రాశాడు. చాలా కీర్తనలు రాశాడు. దేవుని కృప చేత మనకు అనుగ్రహించబడిన వారికే ఇప్పటి వరకు నిలిచాయి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, సొలొమోను కూడా 3000 కీర్తనలు, సామెతలు చెప్పాడట. అదే సమయంలో కొన్ని కీర్తనలు కూడా రాశాడని రాయబడింది. కానీ సొలొమోను కీర్తనలు కొన్ని మాత్రమే దొరికాయి. ఇలాగ మన పితృలు ఎంతోమంది కీర్తనలు రాశారు. నాట నుండి నేటి వరకు కీర్తనలు పాడుతూనే ఉన్నారు. ఎన్ని కొన్ని కొత్త కీర్తనలు పాడుతూనే ఉన్నాం. ఇలాగా మనం ఎంత తరాలు మారినా క్రొత్త కీర్తనలకు మాత్రం కొదువులే. మనం ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం రాసిన పాటలు మనం పాడటం లేదు. ఎంతెంతో కొత్త కాలం మారుతున్న కొలది క్రొత్త కీర్తనలు పాడుతూనే ఉన్నారు.
అలాగే మన జీవితంలో మనకు కూడా, ఒకవేళ నీవు విశ్వాసమైనా కావచ్చు సేవకుడైనా కావచ్చు, నీ ఆత్మ దేవునిలో పరవశిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు వచ్చినటువంటి ఆ రూట్లోనే క్రొత్త క్రొత్త పద్ధతులతో దేవుడు నీకు ఒక క్రొత్త పాటను నీకు అనుగ్రహిస్తాడు. కనుక మనం ఆనందించి సంతోషించడానికి కారణం ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయ. ధైర్యం తెచ్చుకో, ఏ పరిస్థితికైనా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ గడి అయినా ఆయన నా మధ్యలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా నువ్వు సంతోషించి కీర్తనలు పాడటం ప్రారంభిస్తే నిజముగా నీ కన్నీళ్ళు నాట్యంగా మారుతాయి, నీ చేదు మధురంగా మారుతాయి, నీ దుఃఖం సంతోషమవుతుంది. దేవుని యొక్క కార్యము నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అలాగ జరుగునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్నామా? పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఎవరి కాలం అందే అయ్యా, మేము సంతోషముతో కీర్తనలు పాడడానికి కారణమేంటో మీ ఆత్మ ద్వారా మాకు వివరించారు నాయన. అవును తండ్రి, మేము అయ్యా పాడి స్తుతించి సంతోషించడానికి కారణం మీరే మా మధ్యలో ఉంటున్నారయ్యా. మీరు మమ్మల్ని ఈ విధంగా బలపరిచారు ఉదయ కాలం. కనుక నీ ప్రియబిడ్డలైనటువంటి మా అందరి జీవితాల్లో అయ్యా మేము సంతోషించి సంతోషముగా ఉండి కీర్తనలు పాడడానికి మీరు మాతో ఉన్నారన్న విశ్వాసం ధైర్యం కలిగి ముందుకు సాగుతూ ప్రతి ఒక్కొక్కరికి మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి. మనకు ప్రాముఖ్యంగా ఆయన మన మధ్యలో ఉన్నారని సంతోషించి పాటలు పాడుతూ ఆయన గణపరుస్తున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆనందింపచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.